మనం ఆగన్న పేరు మార్చి ఆగన్న అంటే అవుతలేడు మా దాని అసలుకే. ఎందుకంటే ఆగన్న నాన్న నేను అన్న కొద్దిగా ఆలస్యం పెట్టట్టుంది ఇద్దరు అందరికి బువ్వ పెట్టి కూర్చోబెట్టంటే లేదు లేదు బువ్వ పెట్టే సమస్యనే లేదన్నాడు. మరి ఎంతమంది తిన్నారో ఎంత ఎంతమంది తిన్నారో ఎంతమంది తినలేదు కానీ నేనైతే తినలేదు నాకు కూడా బువ్వ పెట్టలేదు. ఎవరు తినలేదా? తినలేదా ఎవరు? సరే తినకపోయినా మరి అందరు కూడా ఓపికగా ఉన్నారు. మా అన్నలు తమ్ముళ్ళు అక్కలందరికీ కూడా మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నిజంగా కూడా గొప్ప విషయం. ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, ఉద్యమ సమయంలో అన్నం తిన్నామో అటుకులు బుక్కినామో ఏం చేసినామో చేసినాం కానీ మొత్తానికి అనుకున్న లక్ష్యం సాధించేదాకా ఆనాడు ఉద్యమ వ్యతిరేకులుగా ఉన్న కాంగ్రెస్ కానీ ఆనాడున్న పార్టీలు కానీ వాటన్నిటికీ వ్యతిరేకంగా పోరాటం చేసి మాకు ఫలితం సాధించినాము అంటే దానికి ప్రధాన కారణం మా గులాబీ దండు కమిట్మెంట్ అనే మాట సార్ ఎప్పుడు చెప్తుంటారు. నిజంగా కూడా ఇవాళ మీరందరూ మళ్ళొక్కసారి ఆ స్ఫూర్తిని ప్రదర్శించినందుకు మీ అందరికి ధన్యవాదాలు. అయితే ఇక్కడికి వచ్చే ముందు నిజంగా కూడా నాకు గొప్పగా సంతోషం అనిపించే ఒక అనుభవం నాకు ఎదురైంది ఈరోజు. మా తమ్ముడు పదిరే మల్లారెడ్డి ఎక్కడున్నాడు కానీ కుంబాల మల్లారెడ్డి ఉన్నాడా? ఇక్కడనే ఉన్నాడు. తమ్ముడు ఒక మంచి పని చేసి నన్ను పిలిచిండు వాళ్ళ ఊరికి. ఏందా మంచి పని అంటే, కేసీఆర్ గారు దళిత బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకం తీసుకొచ్చిన విషయం మీ అందరికి తెలుసు. మరి ఆ విప్లవాత్మకమైన పథకంలో మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి ఒక 100 యూనిట్లు, హుజూరాబాద్ నియోజకవర్గం ఒక పైలట్ నియోజకవర్గంగా నియోజకవర్గంలో 18,000 యూనిట్లు అని చెప్పి ప్రకటించి ఇప్పటికే దాదాపు 38,000 యూనిట్లు, దాదాపు 4,000 కోట్ల రూపాయలు దళిత బంధు కింద విడుదల చేసిన విషయం మీకు తెలుసు. అయితే మన దగ్గర సిరిసిల్ల నియోజకవర్గంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో మన ఎమ్మెల్యేల కోఆర్డినేషన్తోని ఈ యూనిట్లను ఎట్లా చేయాలి ఏం చేయాలని ఆలోచించేటప్పుడు ఒకటే మాట అనుకున్నాం, దళితులు అంటే మనం ఇచ్చే ఈ దళిత బంధు కార్యక్రమం అంటే కార్లు కొనుడు ట్యాక్సీలు నడుపుడు గంతకే ఉండిపోవుడు కాదు, 10 లక్షలు ఇస్తే ఆ 10 లక్షలను 10ంతలు చేసే సత్తా మాకున్నది అని చూపెట్టే సమర్థత ఉన్న సోదరులను పట్టుకోవాలి అనే మాట అనుకున్నాం. అనుకున్నట్టే ఈరోజు గర్వం అనిపించింది, సంతోషం అనిపించింది. ఏంటంటే పదిరెలో ఎల్లారెడ్డిపేట మండలం పదిరె గ్రామంలో ఒక 3 దళిత సోదరులు విజయ్ కుమార్, డప్పుల లింగయ్య, సూదమల్ల రాజేశ్వరి 3 కలిసి 30 లక్షల రూపాయలు కూడేసుకొని దాన్ని మళ్ళా బ్యాంక్ లోన్ తీసుకొని సబ్సిడీలు ప్రభుత్వం ద్వారా వచ్చేటివి కూడా అప్లై చేసుకొని 30 లక్షలు ప్రభుత్వం ఇస్తే కేసీఆర్ దళిత బంధు ద్వారా ఇస్తే 3 కోట్ల రూపాయలతో ఇవాళ అద్భుతమైన రైస్ మిల్లు కట్టి దాన్ని ఇవాళ నాతో ప్రారంభింపజేసింది. సంతోషం ఎక్కడనిపించిందంటే ఆ రైస్ మిల్కు శంకుస్థాపన నేనే చేసిన, భూమి పూజ నేనే చేసిన, మళ్ళీ ఇవాళ ఇనాగరేషన్ కూడా చేసే అదృష్టం భాగ్యం కూడా నాకే దక్కింది. ఆడపోయి చూసినాక నిజంగా కూడా కళ్ళల్లో నీళ్ళొచ్చినాయి, గుండె నిండా సంతోషంతో ఉప్పొంగింది. ఎందుకంటే దళితులు గిరిజనులు బలహీన వర్గాలు అంటే కేవలం వారికి ఏదో అయాచితంగా ఏదో అయాచితంగా సాయం చేస్తున్నట్టు, చేతగాని వాళ్లకు ఏదో ప్రభుత్వం ఏదో ఉదారంగా ఇస్తున్నట్టు బిల్డప్లు ఇచ్చే ప్రభుత్వాలను చూసినాం. కానీ వాళ్ళు కూడా సంపద సృష్టించి సమాజానికి రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడి ఇతరులకు ఉపాధి కల్పించే సత్తా వాళ్లకు ఉన్నది అని ఈరోజు అక్కడ పోయిన తర్వాత రుజువైనందుకు నాకు గొప్ప కనిపించింది, గర్వం కనిపించింది. అక్కడ బటన్లు నొక్కుమన్నారు నన్ను. బటన్లు ఒత్తన్నా, వచ్చినావు పూజ చేసినావు, మరి బటన్ ఒత్తి చాలు చేయమన్నారు. రైస్ మిల్ చాలు చేయమంటే ఆ బటన్ ఒత్తేటప్పుడు ఆ పిల్లగాడు ఉండకూడదు. ఆ పిల్లగాడు నేను తెలుగులో అడుగుతున్న వాడు హిందీలో సమాధానం చెప్తున్నా నాకు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావురా తమ్మే నేను అడిగి, మీరు ఆ బీహార్ ఏ సాబ్ అన్నాడు వాడు. బీహార్ బీహార్ అని నువ్వు ఇక్కడేం చెప్తున్నారో భయ అంటే మై అకేలా నయ్ సాబ్ ఆజ్ ఏ రైస్ మిల్ జాబ్ చాలు కరే బారాలోక్ బీహార్ సే అన్నాడు వాడు. 12 మంది బీహార్కి వెళ్ళి ఇక్కడ వచ్చి ఈ రైస్ మిల్లో పనిచేస్తున్నాం మేము, నేను ఆపరేటర్ పనిచేస్తున్నా, నా కింద